నమస్తే. రాయలసీమ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మంచి శుభవార్త అందించింది. కొన్నేళ్లుగా పనులు జరుగుతున్న గుంటూరు గుంతకలు అనంతపురం జిల్లా మధ్య రెండో రైల్వే లైన్ నిర్మాణం దాదాపు 400 కిలోమీటర్ల విషయంలో కీలక పురోగతి కనిపించింది. ఇప్పటికే 250కి పైగా కిలోమీటర్ల మేర రైల్వే లైన్ అందుబాటులోకి వచ్చింది. ఇంకా ఆ మార్గం విద్యుతీకరణలో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మునుమాక నుంచి నరసరావుపేట మీదుగా సాతలూరు వరకు 16.6 కిలోమీటర్ల లైన్ను పనులు తాజాగా పూర్తి చేశారు. దీనివల్ల గుంటూరు నుంచి ప్రకాశం జిల్లాలోని జగ్గంబొట్ల కృష్ణాపురం వరకు 176 కిలోమీటర్ల రెండో లైన్ విద్యుతీకరణ ప్రయాణికులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లు అయింది. గుంటూరు నుంచి గుంతకలు మధ్య 401 కిలోమీటర్ల రెండో రైల్వే లైన్ నిర్మాణం విద్యుతీకరణ ప్రాజెక్ట్ 2016-17లో మంజూరైంది. ఇప్పటి వరకు నల్లపాడు సాతలూరు మధ్య 32 కిలోమీటర్లు, మునుమాక జగ్గంబొట్ల కృష్ణాపురం మధ్య 122 కిలోమీటర్లు, డోన్ గుంతకల్లు మధ్య 68 కిలోమీటర్లు, బేతంచెర్ల మల్కాపురం మధ్య 23 కిలోమీటర్ల మార్గాలను పూర్తి చేశారు. ఈ పూర్తయినవన్నీ కలిపి 245 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ అందుబాటులో త్వరలో రాబోతోంది. ఇప్పుడు మునుమాక సాతలూరు మధ్య రెండో లైన్ కూడా పూర్తి కావడంతో 261.6 కిలోమీటర్ల ట్రాక్ అందుబాటులోకి వచ్చినట్లు అయింది. రాయలసీమ జిల్లాల నుంచి రాజధాని అమరావతి, విజయవాడ, విశాఖపట్నానికి వచ్చేవారు వీటి మీదుగా ఒడిశాలోని కటక్, పూరి, భువనేశ్వర్, కోల్కతాను వెళ్లాలనుకునే వారికి ఈ మార్గం ఎంతో ఉపకరించనుంది. ఇలా రెండు కొత్త రైళ్లు అందుబాటులోకి రావడంతో పాటు ఈ మార్గంలో రైళ్ల వేగాన్ని పెంచడం కోసం కూడా కొత్త లైను వీలు పడుతోంది. కొత్త రైళ్లను నడిపేందుకు కూడా సాధ్యమవుతోంది. గుంటూరు గుంతకల్లు మధ్య రెండో లైన్ రావటం వల్ల ప్రయాణం సమయం ఎంతో ఆదా కానుంది. ఫలితంగా రాయలసీమ ప్రాంతానికి ఎంతో ప్రయోజనంతో పాటు కోస్తా ప్రాంతానికి అనుసంధానం రైల్వే మౌలిక సదుపాయాలు మెరుగుపడనున్నాయి. గూడ్స్ రైల్ మరిన్ని పెరగడం ద్వారా ఆదాయం కూడా పెరుగుతుంది. చెన్నై టు కోల్కతా రైలు మార్గానికి ప్రత్యామ్నాయంగా ఈ లైన్ను ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లా, కర్నూలు, అనంతపురం 4 జిల్లాల మీదుగా ఈ రెండో రైల్వే లైన్ను వెళ్లేందుకు వెళ్ళింది కాబట్టి దక్షిణ మధ్య రైల్వేకు భారీగా ఆదాయం కూడా పెరుగుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.